ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామలక్ష్మి, ఎక్కడికి పోయావే? మేము అందరం గుళ్ళో ఉంటే నువ్వు ఎటు వెళ్ళిపోయావు? నీకోసం మీ నాన్న బాబాయ్ వెతుక్కుంటూ రావాలా? పండగ పూట అందరం సీతారాముల కళ్యాణం జరిపించాలనుకుంటే నువ్వేటెళ్ళిపోయావే? చెప్పా చేయకుండా పోతే నీకేమైందో తెలియక నువ్వు వచ్చేదాకా భయపడి చచ్చావు. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, అది కాదురా రఘు. మాట్లాడకమ్మా. బిడ్డ కనిపించట్లేదని, మనం కంగారు పడ్డామని వాళ్ళని భయపెట్టాల్సిన పని లేదు. అన్నిటికీ కారణాలుంటాయి. కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేం. ఏమైందిరా? ఏం కాలేదు. పదమ్మా. వదినా, రామలక్ష్మిని చూస్తుంటే ఏదో జరిగిందనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. కానీ ఏం చెప్పకుండా ఎలా కవర్ చేస్తున్నారో చూడండి. అన్నయ్య, రామ అలా ఉందేంటి? ఏం జరిగింది అన్నయ్య? ఇంటికి రావడం ఆలస్యమైనప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారో అన్న భయం ఉంటుంది. అది చూసి ఏమో అయిందనుకుంటే ఎలాగమ్మా? చూడమ్మా, ఒక ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. చెప్పు జానకి. ఏమండి, రామ కనిపించిందా? ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చాను. ఎక్కడికి వెళ్ళిందండి? ఎలా ఉంది? రామలక్ష్మికి ఏ ఇబ్బంది లేదు, బాగానే ఉంది. ఆది ఎలా ఉంది? డాక్టర్లు, పరిస్థితి ఏం బాగాలేదు. ఇప్పుడేం చెప్పలేమంటున్నారండి. చాలా భయంగా ఉందండి. ఆద్యకేమీ కాదు, ఏం భయపడకు, నేను వస్తున్నాను. శివరాం, నేను హాస్పిటల్ వరకు వెళ్ళొస్తాను, నువ్వు ఇంట్లోనే ఉండు. అలాగే అన్నయ్య. ఏమైంది ఏమైంది అని రామలక్ష్మిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఇది అందరికీ చెప్తున్నాను. బావగారు, జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.